ఇంటి నుండి బయటకు వెళుతున్నారా? అయితే జాగ్రత్త, అత్యవసరమైతేనే తప్ప ఇంటి నుండి కాలు బయట పెట్టకండి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు డేంజర్ వార్నింగ్ ఇచ్చింది వాతావరణ శాఖ. అందుకే ఆ వార్నింగ్ ఏంటో, ఎందుకు జాగ్రత్తగా ఉండమంటోందో చూడండి. తెలుగు రాష్ట్రాల్లో భారుడు భగభగా మండిపోతున్నాడు. ఉదయం 7 గంటలకే చెంప చెల్లుమనిపించేలా 8 గంటలకే చుక్కలు చూపిస్తున్నాడు. ఇక అక్కడి నుంచి సెగలు కొక్కుతున్న సూర్యుడు 10 గంటలకు నడినెత్తిన మంట పెట్టినట్టు పొగలు సెగలు రేపుతున్నాడు. వారం రోజులుగా ఏపీ తెలంగాణలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. పలు ప్రాంతాల్లో ఉదయం 11 గంటలకే రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయంటే సూర్యుడు విశ్వరూపం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓవైపు ఎండలు దంచుకొడుతుంటే ఇంకోవైపు వడగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పైగా రాబోయే 3 రోజుల్లో ఎండల తీవ్రత మరింతగా ఉంటాయంటూ హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ. అప్రమత్తంగా ఉండాలంటూ తెలంగాణలో 16 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అలాగే ఆంధ్రాలో 37 మండలాలకు వార్నింగ్ ఇచ్చింది. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో ఇంటి నుంచి బయటకు రావద్దని చెప్తోంది ఐఎండీ. వారం రోజులుగా టెంపరేచర్స్ పైపైకే పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే అనేక చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటిపోగా వాతావరణ శాఖ హెచ్చరికలు మరింత భయపడుతున్నాయి. ఇవాటి నుంచి టెంపరేచర్స్ మరింత పెరుగుతాయన్నది ఐఎండీ అంచనా. మరి ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుంది? ఇదే ఇప్పుడు తీవ్ర భయాందోళన రేపుతోంది. ఎందుకంటే ముందుంది ముసళ్ల పండుగ అన్నట్టుగా అసలు శిశులు ఎండాకాలం ముందుంది. మరి మున్ముందు ఎండలు ఏ రేంజ్ లో ఉంటాయో మరి ఊహించుకోండి. టెంపరేచర్స్ కి తోడు హీట్ వేవ్ కూడా ఊహించని స్థాయిలో ఉంటుందని హెచ్చరిస్తోంది ఐఎండీ. ఇప్పుడున్న టెంపరేచర్ శాంపిల్స్ మాత్రమే అని, ముందు ఇంకా పెరుగుతాయంటోంది. ఏప్రిల్ 2nd వీక్ తర్వాత నిప్పులు కుంపటాయని హెచ్చరిస్తోంది. రాత్రిళ్లు సైతం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని బాంబు పేల్చింది వాతావరణ శాఖ. అందుకే అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరిస్తోంది ఐఎండీ.